నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం నేను గోపీకృష్ణ అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో రాయేష్ గారు నమస్కారం నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మేలో జరిగాయి జూన్లో రిజల్ట్స్ వచ్చాయి హర్యానా ఎన్నికలు మొన్న జరిగాయి వెంట వెంటనే రిజల్ట్స్ కూడా వచ్చాయి హర్యానాలో బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టింది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సర్వేల ఫలితాలన్నీ కంప్లీట్గా ఒక పక్క తోసేసినట్టు అయిపోయింది అనమాట ఫలితాలు మొత్తం కాంగ్రెస్కి ఇచ్చాయి కానీ బీజేపీ గెలిచింది అక్కడ ఈ ఒక్క కారణంతో వైఎస్ఆర్సీపీ దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా మంగళగిరిలో మాట్లాడిన ఇది అందరూ చూశారు కానీ నేనేమంటానంటే హర్యానా ఎన్నికల ఫలితాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పోల్చుకొని జగన్మోహన్ రెడ్డి చూసారా చూసారా ఇక్కడ జరిగిన ఈవీఎంల గందరగోళానికి హర్యానాలో జరిగిన ఈవీఎంల గందరగోళానికి ఒకటే పోలిక ఉంది వీటి వీటి మధ్య పెద్ద భిన్నమైన ఇదేం లేదు ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశాల్లోనే బ్యాలెట్ పేపర్లు ఆడుతున్నారు చట్టసభలు ఆ దిశగా వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి నిన్న ఆకాంక్షించారు ఎట్లా అర్థం చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే వీవీ స్లిప్పులు లెక్కింపు జరగాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి వీవీ స్లిప్పుల లెక్కింపు మీద ఒక సంస్కరణకి ఆయనే ఆచుడు ఎన్నికల సంఘంలో ఆ విధమైన సంస్కరణ తీసుకురావడానికి ఆయనే ఆచడు ఆ తర్వాత ఈసీ ప్రకటించింది కదా వీవీప్యాట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లిన తర్వాతే ఎలక్షన్ కమిషన్ కూడా ఆ అంశం పట్ల స్పందించింది ఒక నిర్ణయాన్ని వెలువరించింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంల పట్ల ఆక్షేపణ ఉండున్నట్టయితే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారితో గొంతు కలిపి అసలు ఈవీఎంల వ్యవస్థ ఎందుకు ప ప్రజలు పారదర్శకంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేసుకుంటే ఎవరు ఎవరికి ఓటేసారనేది వాళ్ళకి వాళ్ళు కళ్ళ ముందు స్పష్టం అయిపోద్ది కదా ఈ టెక్నాలజీ మాటన హ్యాకింగ్ ఆస్కారం ఉన్న ఈవీఎంలని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పను కనుక ఆ రోజే ఆయన ఆ వాదన ఎత్తుకొని ఉన్నట్టయితే ఈరోజు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి వాదనని మనం కూడా పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒక్క స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినాడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిన దక్కినాడు ఆయన ఈ ఈవీఎంల ద్వారా జరిగిన ఈ నేను గుర్తించడానికి సిద్ధంగా లేను ప్రజలు బ్యాలెట్ ద్వారా ఎన్నుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అని కనుక అని ఉంటే అని ముందుకొచ్చి ప్రకటించుకున్నట్టయితే మనం జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ని ఈరోజు కూడా పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉండేది నేను గెలిస్తే నాకు ఈవీఎంలు ఓకే నేను ఓడితే మాత్రం నాకు ఈవీఎంలు ఆక్షేపణీయం నా ఓటమికి నేను కారణం కాదు ఈవీఎంలే కారణం అని చెప్పని ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ప్రజల మన్నని పొ మొన్న పొందలేక ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలకే ఆ ప్రజల చేత చేత్కారానికి గురయ్యి ఇవాళ నా పాలనలో ఉన్న లోపాల కారణంగానో నా విధానాలలో ఉన్న లోటుపాట్ల కారణంగానో ప్రజలు నన్ను తిరస్కరించలేదు ప్రజలు నా వెంటే ఉన్నారు నేను అద్భుతమైన పరిపాలన అందించా చాలా గొప్ప సంక్షేమాన్ని అమలుపరుచున్నా రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పూర్తి చేశాను పోలవరాన్ని పూర్తి చేశాను లక్షల కోట్ల పరిశ్రమలు నెలకొల్పాను లక్షల మందికి వలస లేని ఉపాధి కల్పించాను క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాను మెగా డిఎస్సి కండక్ట్ చేశాను నేను వాగ్దానం చేసిన మద్యపాన నిషేధం చేశాను ఇన్ని చేసినా నన్నెందుకు ప్రజలు ఓటిస్తారు కాబట్టి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు ఇది ఈవీఎంల ద్వారా దక్కిన గెలుపు ఎన్డీఏ కూటమికి అని చెప్పని తనను తాను మోసం చేసుకుంటా తన శ్రేణులు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒక పోలిక రాయేష్ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హర్యానాతో తనను తాను పోల్చుకోవడం అంటే హర్యానా కాంగ్రెస్ లేకపోతే గవర్నమెంట్ వ్యవహరించినటువంటి తీరు బీజేపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది హర్యానాలో కానీ కాంగ్రెస్ ఆ స్థాయిలో కాంగ్రెస్ మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు మనం గెలవాలన్న ఉద్దేశంతో పోటీ చేస్తు చేస్తుందే తప్ప అతి విశ్వాసానికి పోయి ఎన్నికల్లో అంతగా పనిచేయలేదనేటువంటి కామెంట్ వచ్చింది రెండోది ఆపుతో పొత్తు పెట్టుకుని ఉంటే ఒక రకంగా ఏదన్నా ఉండేదేమో అనేటువంటి కామెంట్ వచ్చింది అది చేయలేదు అతి విశ్వాసానికి పోయి సరిగ్గా ప్రచారమో చేసుకోలేదంట కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే లాస్ట్లో ఎలక్షన్ ఎలక్షన్ ఇయరింగ్ చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది అనేది నిన్న మొన్న విశ్లేషణలు మనం చూసాం కానీ ఇది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్సు ఇన్ని కనపడుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి వల్ల సఫరర్స్ ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఇది చేస్తూ ఉంటే హర్యానాతో ఎట్లా పోల్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఒక ప్రశ్నే ఇక్కడ నేను అదే చెప్పబోతున్నా ఓకే జగన్మోహన్ రెడ్డి ఓటమికి వంద కారణాలు ఉన్నాయి అలాగే నిర్ద్వందంగా హర్యానాలో భారతీయ జనతా పార్టీ దశాబ్ద కాలం పాలన పట్ల కొంత ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేకత పెరిగింది వాస్తవం కానీ ఆ పెరిగిన వ్యతిరేకతని కన్సాలిడేట్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫెయిల్యూర్ అయింది కాంగ్రెస్ పార్టీ ఓటమికి సవలక్ష కారణాలు ఉన్నాయి సోషల్ ఇంజనీరింగ్ అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా తోటి మిగిలిన పక్షాలను కలుపుకొని పోటీ పడాల్సిన దగ్గర నీకు ఇన్నే ఇస్తా అని చెప్పని ఆప్తోటి బేరాలు కుదరకపోవటం నాకు ఇన్ని ఇస్తేనే పొత్తు కలుపుకుంటా అని చెప్పని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంటే ఇక్కడ నేను ఓడినా పర్వాలేదు భారతీయ జనతా పార్టీ నిగ్గినా పర్వాలేదు మా ముఖ్యం అనుకొని ఆ రెండు పార్టీల అధినేతలు ఆ రెండు పార్టీలు ఒక సయ్యకు రాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి కాదే రెండు సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో జరిగిన వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగు జరిగిన వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన ఒక స్పష్ట ప్రకటన చేశారు ఆయన కరెక్ట్ దానికి తగిన విధంగా వాళ్ళ శ్రేణులను సమాయత్తం చేసుకున్నారు ఇరు పార్టీలు భారతీయ జనతా పార్టీతో కూడా కలుపుకొని పొత్తు పెట్టుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ మూడు పార్టీల మధ్య ఆ పార్టీలకు సంబంధించిన ఓటు కూడా ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి కావాల్సిన ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ చేసుకోగలిగారు అంటే ఎంత హైదరాబాద్ జరిగిందో చూసాం కదా బీజేపీకి ఇస్తున్న సీట్ల విషయంలో జనసేనకి ఇచ్చిన సీట్ల విషయంలో అంటున్నా అంటే మూడు విభిన్న ఐడియాలజీలు ఉన్న రాజకీయ పక్షాలు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆ ఉన్న సీట్లని ఒకరి మధ్య ఒకరు పంపిణీ చేసుకున్నప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఉన్న తెలుగుదేశం పార్టీ ముప్పై ఒక్క నియోజకవర్గాలలో పోటీ నుంచి విరమించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆ ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం శ్రేణులు మిత్రపక్షాలకు కేటాయించిన స్థాన అభ్యర్థులకి ప్రాపర్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరగటం అలాగే తాను పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల కన్నా కూడా అధికంగా పోటీ చేయగలిగే సామర్థ్యం సంతరించుకున్న జనసేన పార్టీ తాను ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైన ప్రాంత పరిస్థితిలో కూడా తనకి ఉన్న బలాన్ని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ప్రాపర్గా ఓట్ ట్రాన్స్ఫర్ చేయటం అక్కడ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక కృత నిశ్చయంతో ఈ పార్టీల మధ్య ఒక సమన్వయం సాధించి శ్రేణుల మధ్య చివరి ఓటర్ వరకు కూడా ఆ కసి పట్టుదల పెంచగలిగారు కరెక్ట్ ఆర్ డై నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఇక ఎప్పటికీ సాధ్యం కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనే ఒక పట్టుదలతో కసితో శ్రేణులు పనిచేసినాయి వాళ్ళకి సహకరించిన ప్రజలు కూడా వాళ్ళ ఎవరి వాకి ఉండే కారణాలు వాళ్ళకు ఉన్నాయి ఏ వర్గానికి ఆ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఐఏఎస్ అధికారి స్థాయి నుంచి అతి అత్యంత చిన్న ప్రభుత్వ ఉద్యోగులైనా సరే సర్వశిక్షా అభియానం ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది ఇటువంటి చిన్న చిన్న వీఆర్ఏలు రోడ్ ఎవరు ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగుల వరకు కూడా రోడ్డెక్కి పోలీసు లాఠీ చార్జీలు ఎదుర్కొని మేము మోసపోయాం జగన్మోహన్ రెడ్డి వల్ల అన్న భావన పెరిగింది ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి వీటిని అసెస్ చేసుకోకుండా వాటి గురించి అసలు ఆలోచన చేయకుండా కేవలం ఈవీఎంల సాగ్గా నేను ఓడిపోయాను వాళ్ళు ఈవీఎంలో మేనేజ్ చేయటం వల్లే నెగ్గారు అని చెప్పని నేను ఇందాక చెప్పినట్టుగా తను తాను మోసం చేసుకుంటున్నాడు తన శ్రేణులను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఈవీఎంలు మేనేజ్ చేయటం ద్వారా నెగ్గారు నెగ్గారు అని చెప్పని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు మేనేజ్ చేయగలిగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టుగా అంటే ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు మేనేజ్ చేస్తే దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన చేసుకోలేడా రెండు వేల పద్నాలుగులో ఆయనకి రెండు వందల ఎనభై రెండు స్థానాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు వచ్చినాయి ఏ మిత్రపక్షం మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళకి సొంతంగా మెజార్టీ దక్కించుకున్నారు మరి నిన్నటి ఎన్నికల్లో రెండు వందల నలభై స్థానాలకు వాళ్ళు ఎందుకు పరిమితమయ్యారు వాళ్ళ కూటమిలో ఉన్న మిగిలిన పక్షాల సభ్యుల మద్దతు మీద ఆధారపడి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకు సృష్టించుకుంటారు నిజంగానే ఈవీఎంలు మేనేజ్ చేసే ఆస్కారం ఉండుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ హర్యానాలో ఈవీఎంలు మేనేజ్ చేయటం ద్వారానే అధికారం దక్కించుకొని ఉంటే మరి కాశ్మీర్లో కూడా దక్కించుకొని ఉండేవాళ్ళుగా పార్లమెంట్లో కూడా వాళ్ళకి వాళ్ళకే సొంతంగా మెజార్టీ దక్కించుకొని ఉండేవాళ్ళుగా రెండు టర్ములు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని స్థితి నుంచి ఈసారి ప్రతిపక్ష హోదా దక్కే పరిస్థితికి ఎందుకు ఎలా చేస్తారు ఈ విషయం మీద ఈవెన్ కాంగ్రెస్లో అత్యంత కీలకంగా కొట్లాడిన అద్దంకి లాంటి వాళ్ళు కూడా నిన్న ఒక డిబేట్లో మాట్లాడుతూ నేను రెండు సంవత్సరాల నుంచి దీని మీద బీభత్సమైనటువంటి పరిశోధన చేశాను ఎర్రాళ్ళలాగా అసలు ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశమే లేదు నాకు ఒక్క క్లూ కూడా దొరకలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆయన నేను ఆయనే అసలు అవకాశమే లేదు మనకు అనుకూలంగా ఉంటే ఒక మాట మనకు వ్యతిరేకంగా ఉంటే ఒక మాట మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటైంది ఆయన ఏం చెప్తున్నాడు బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రజాస్వామ్యం అద్భుతంగా పరిడవెల్లుద్ది ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎంచు బ్యాలెట్ విధానాన్ని ఎంచుకుంటా ఉన్నాయి బ్యాలెట్ వైపు మళ్లాల్సిన తరుణం ఆసన్నమైంది అంటున్నాడు ఈయన ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు బ్యాలెట్ వైపు మళ్ళాలి ఈయన గెలిస్తే ఈవీఎం బ్రహ్మాండం బజగోవిందం ఆహా ఓహో ఇక్కడ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి బ్యాలెట్ పట్ల చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉండున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించావు బ్యాలెడ్ ప్రత్యర్థి పార్టీలని నామినేషన్ వేయించావా కరెక్ట్ దౌర్జన్యాలు కరెక్ట్ బెదిరింపులు ప్రలోభాలు పోలీసుల ద్వారా గంజాయి కేసులు నమోదు చేస్తామని చెప్పని బెదిరించి నామినేషన్ వేసిన వాళ్ళని విత్రాలు చేయించి బలవంత పేకగ్రీవాలు అంటే నీ పరిపాలనా హయాంలో జరిగిన ఎన్నికల తీరది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఏ విధంగా జరిపించావు నీ స్థానిక నాయకుల ద్వారా అక్కడ ఈఆర్ఓగా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషకి సంబంధించిన లాగిన్ ఐడిని మేనేజ్ చేసి తీసుకొని ఈవీఎంఏ కానీ ఐదర్ ఈవీఎం ఆర్ బ్యాలెట్ బ్యాలెట్ నీ హయాంలో జరిగిన ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి కాండ సృష్టించావు ముప్పై ఐదు వేల దొంగ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని ఆ దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఫ్యాబ్రికేటెడ్ ఓటర్ ఐడీలు దొంగ వ్యక్తుల్ని దొంగ ఐడెంటిటీ ఉన్న వేరే ప్రాంతాల నుంచి వందలాది బస్సులో తరలించి ఎన్నికను ఒక అపహాస్యంగా మలిచావు నీ నిర్వాహక పర్యవసానం ఐఏఎస్ అధికారుల నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెండ్ అయ్యారు అసలు ఎన్నికల వ్యవస్థ పట్ల నీకు గౌరవం ఉందా ఎన్నికల ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ పట్ల కానీ ఎన్నికల ప్రొసీడింగ్స్ పట్ల కానీ కనీస మాత్రం మర్యాద నీకుందా ఉంటే కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించవు అన్నిటికన్నా ముఖ్యంగా ఓటర్ల చేర్పులు ఓటర్ల తొలగింపుల దగ్గర నువ్వు పాల్పడ్డ అకృత్యాల పర్యవేసానం అనంతపూర్ జడ్పీసీఓగా ఉన్న ఉరవకొండ ఈఆర్ఓ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వంద మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు నీ అకృత్యాలకు సహకరించి నీ పాలనా హయాంలో పట్టబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంటే ఎవరిని నమోదు చేయించావు ఓటర్లుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్లు ఐదో తరగతి ఏడో తరగతి పదో తరగతి వాళ్ళని పట్టబద్దల ఓటర్లుగా నమోదు చేయించావా నీకు ఎన్నికల వ్యవస్థ పట్ల అంతటి చిత్తశుద్ధి అవ్యాసమైన ప్రేమ ఉందా నీ అధికారంతో అహంకారంతో వ్యవస్థలను మేనేజ్ చేసి ఎన్నికలనే ఒక అపహాస్యంగా మలిచి తిరుపతి పార్లమెంట్ ఎన్నిక నిర్వహించిన కుప్పం మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించిన స్థానిక సంస్థలు నిర్వహించిన ఆఖరికి ప్రధాన ప్రతిపక్షం నీ పాలనా స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తున్నామనే పరిస్థితి సృష్టించావు నువ్వు మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్స్లో నామినేషన్లు వెయ్యనివ్వన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే బోండా అమ్మగారు అప్పటి ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న గారు తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా వెళ్తే వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేయించావు ఎంత బేబసకాండ సృష్టించావు ఆఖరికి ఒక మహిళ తన జాకెట్లో నామినేషన్ ఫామ్ పెట్టుకొని బూత్లోకి వెళ్తుంటే నడి బజార్లో ఆమె చే ఆమె మీద దాడి చేసి ఆ నామినేషన్ ఫామ్ కూడా లాక్కొని చించేశారు కదా పొంగునూరు నియోజకవర్గంలోని అంజిరెడ్డి గారు మేసందువి తొడగొట్టి ఆయన నామినేషన్ వేయడానికి బయలుదేరాడు మీ ముందు అంటే ఏ పరిస్థితిని మీరు సృష్టించింది వాళ్ళ రాష్ట్రం చూడలేదా ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎంతటి చిత్తశుద్ధి ఉంది ఎంతటి గౌరవం ఉంది వ్యవస్థల్ని ఎంత స్థాయిలో అమలు చేశాడు ఎంతగా గౌరవించాడు అనేది రాష్ట్రం చూడలేదా ఇవాళ వచ్చి హర్యానాలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒకటే హర్యానాలోనే కాన హర్యా హర్యానాలోనే కనుక ఈవీఎంలు మేనేజ్ చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో నెగ్గించుకున్నట్టయితే తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి ఇవాళ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అలయన్స్ ఎలా గెలవగలుగుద్ది అక్కడ హయ్యెస్ట్ ఓట్ షేర్ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకే దక్కిందిగా మరి అదే ప్రపోర్షన్లో సీట్లు కూడా వాళ్ళే దక్కించుకొని ఉండేవాళ్ళుగా ఆ రాష్ట్రం కూడా వాళ్ళే అధికారంలోకి వచ్చుండేవాళ్ళుగా కాబట్టి మనకి పెడితే పెళ్లి భోజనం మనకి పెట్టకపోతే పెండాకూడు అంటే కష్టం జగన్మోహన్ రెడ్డి గారు